దేవునామానికి వందనాలు. ఈరోజు పగటి వేళ ఆరాధన తర్వాత సాయంత్రం రాత్రి వేళ మళ్ళీ కలిసి వచ్చి దేవునికి మహిమపరచడానికి, దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనల్ని అందరినీ కూడా అధికముగా సహాయపరచునుగాక. నిన్నటి దినాన మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఆదాము యొక్క విషయం గురించి మనం నేర్చుకున్నాం. ఒక వాక్యం నిన్న చెప్పాను మీకు, అది గుర్తు దానియేలు గ్రంథం నుంచి ఒక వాక్యం చెప్పాను, అది మీకు కొద్దిగా అర్థం కాలేదనుకుంటా. దానియేలు గ్రంథం 9 దానియేలు గ్రంథం ఒకసారి తీయండి. నిన్న మనం మనకి దొరకలేని ఒక వాక్యం దానియేలు గ్రంథం 10 దానియేలు యొక్క ప్రార్థనను సాతాను అడ్డగించారు అన్న విషయం గురించి నిన్న చెప్పాం మనం, నిన్న ఎత్తికాం కానీ అది దొరకలేదు. కానీ ఈరోజు మనం చూద్దాం దానియేలు గ్రంథం 10 దాన్ని 12-13 13 వచనం. దానియేలు గ్రంథం 10:12-13 చదువమ్మా. ఓకే, అక్కడ చదివిన వాక్యం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దాన్ని 12-13 వచనం చదివితే చూడగలిగిన మాట, దానియేలు ప్రార్థన మొదలుకున్న మొదటి రోజే తన ప్రార్థన ఏమైంది? పరలోకంలో వినబడింది. కానీ తన ప్రార్థనకు ఏమైంది? అడ్డగించేటట్టుగా ఎవరు? పార్షియా దేశములలో ఉన్న రాజుగా. అక్కడ అది ఆ పార్షియా దేశములో ఉన్న రాజు అని చెప్పిన పదానికి అర్థం సాతాను. ఆయన తన ప్రార్థనను ఏం చేశారు? అడ్డగించారు. 13 చదివితే చూడగలిగేది, మిఖాయేలు దేవుని యొక్క దూత వచ్చి దానిని ఏం చేశారు? దానితో సాతానుతో యుద్ధం చేసి తన ప్రార్థనకు జవాబిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే నేను చెప్పుచున్న మాట, మన ప్రార్థనను సాతాను ఏం చేయొచ్చు? అడ్డగించవచ్చు. కానీ ఏం చేయాలి? ప్రార్థన అడ్డగించింది, లేకపోతే మన ప్రార్థనకు జవాబు దొరకలేదని చెప్పేసి మనం ప్రార్థన ఆపడం కాదు. మనం ఏం చేయాలి? మన ప్రార్థనను మనం కొనసాగించాలి. ఎందుకంటే ప్రార్థన దేవుడు మనకిచ్చిన ఒక అధికారం. ఆ అధికారాన్ని మనం ఏం చేయాలి? ఆపివేయకూడదు. ఆ అధికారాన్ని ఉపయోగపరిచి తీరాలి. అందుకే నేను నిన్నటి దినాన్న చెప్పొచ్చి ఆపినది, ఆదాముకు దేవుడిచ్చిన అధికారం, ఆదాముకు దొరికిన అధికారాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? ఓ కోల్చి వేయడం వలన, లేకపోతే ఉపయోగ శూన్యములు ఉంచిన కారణముగా, లేకపోతే ఉపయోగించలేనందున ఏం జరిగింది? దాని ద్వారా తన అధికారం అంతా కోల్పోయేటట్టుగా సాతాను ఆయన ద్వారా ఏం చేశారు? పని చేసినట్టుగా చూడగలుగుతున్నాం. అందుకే ఈరోజు పొద్దున కూడా మనం చదివినది, యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అధికారం తిరిగి దొరికి ఉన్నది. అందుకే యేసయ్యను ఒక వ్యక్తి రక్షకునిగా అంగీకరించేసరికి మనకు కోల్పోయిన అధికారం అంతా దేవుడు మళ్ళీ మనకి తిరిగి వచ్చే విధానం కలుగుచున్నది. అందుకే ఒక వ్యక్తి యేసయ్యని నమ్మి తీరాలి, యేసయ్యను రక్షకునిగా అంగీకరించి తీరాలి, ఆయన ద్వారా ఏం చేయాలి? జీవితాన్ని కొనసాగించి తీరాలి. అందుకే మొదటిగా అపోస్తల క్రియల పుస్తకం 2 మనం చదివితే, మొదటిగా సంఘం ప్రారంభించబడేటప్పుడు, లేకపోతే సంఘములో విశ్వాసులు మొదటిగా అడుగు పెట్టేటప్పుడు పేతరు గారు ప్రత్యేకతగా ప్రజలకు చెప్పిన ఒక మాట ఉన్నది. దాని 2:36 అది చెప్తున్నది. ఏమి అదే మనం ఈరోజు పొద్దున మనం చూసుకున్నాం. ఏమి? యేసు ప్రభు వారిని ఏ
మీరు సిలువ వేసిన ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. చూడారా, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. అందుకే ఆయనకు అధికారం ఇవ్వబడి ఉంది, దానిని విశ్వాసులు విన్నప్పుడు వారికి ఏం కలిగింది? వారి జీవితంలో ఒక నిర్ణయానికి, వారు తీసుకున్న నిర్ణయానికి ఒక అర్థం తెలుసుకోగలిగింది. అందుకే వారు అడిగిన ప్రశ్న, మేమేమి చెయ్యాలి, దానికి జవాబు రక్షణ, మారు మనసు పొంది బాప్తిజం పొంది సంఘముతో ఏం చేయమన్నారు? కలిసి ఉంటుమని. అపొస్తల క్రియలు చూడండి 2:38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుతారు. చూసారా, పరిశుద్ధాత్మ అనువరమును పొందుతారు. తర్వాత ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు. హలో, పరిశుద్ధాత్మ కేవలం కొందరికి మాత్రం కాదు, అందరికి ఉన్న వాగ్దానం. ఉన్నారా? పరిశుద్ధాత్మ అన్న వరము అందరికున్న వాగ్దానం, అందరూ పొంది తీరాలి. అందరూ వారి ఆరాధనలో, వారి ప్రార్థనలో, వారి వాక్య ధ్యానములో, వారి జీవితములో పరిశుద్ధాత్మ నిండుదల ఉండాలి. ఇంట్లో కరెంట్ ఉందంటే దాని యొక్క ప్రభావం ఎప్పుడు కనిపించేది? లైటో ఫ్యానో వెలిగించినప్పుడే. నీ లోపల పరిశుద్ధాత్మ కృపావరం ఉందంటే నీ ఆరాధనలో అది కనిపించాలి, నీ స్తుతియాగంలో అది కనిపించాలి, నీ వాక్య పరిచర్యలో అది కనిపించాలి. అవన్నీ పూడ్చి పెడితే నీకున్న అధికారాన్ని నీవేం చేస్తున్నావు? అందుకే కొందరు ఆరాధనకు వస్తే గోడ కుర్చీలా కూర్చుంటారు, కదలరు, ప్రైజ్లో చెప్పరు, ఆరాధించరు. వస్తారు బొమ్మలా కూర్చో, వస్తారు బొమ్మలా కూర్చుంటారు, బొమ్మలాగే వెళ్తారు. బియ్యం బస్తాలా కూర్చుంటారు, బియ్యం బస్తాలా కూర్చుంటారు. అది కాదు, ఆత్మాభిషేకం పొందిన వారు ఏం చేయలేరు, ఊరికనే కూర్చోలేరు, వారి స్తుతించకుండా ఉండలేరు, వారు ప్రార్థన చేయకుండా ఉండలేరు, వారు దేవుని యొక్క వాక్యం చదవకుండా ఉండలేరు, వారు దేవుని యొక్క ఆత్మ కలిగి జీవించకుండా ఉండలేరు. ఇది అందరికి ఇచ్చిన వరం, కొందరి కోసం కాదు. హలో, ఇది అందరికి ఇచ్చిన వరం, కొందరికి ఇచ్చినది కాదు. అందరూ దానిని ఏం చేయాలి? వారి వ్యక్తిపర జీవితంలో దాని యొక్క అనుభవాన్ని ప్రకాశించాలి. వారి జీవిత అనుభవములో, వారి జీవిత ప్రార్థనలో, వారి వాక్యం విన్నప్పుడు, వారి దేవుని ఆరాధించినప్పుడు దాని యొక్క అనుభవాన్ని ఏం చేయాలి? ప్రకాశించి తీరాలి. నువ్వు గోడ కుర్చీలా కూర్చొని ఉంటే అలాగే ఉంటావు తప్ప ఆత్మాభిషేకములు ఉన్న వరం నేను చేయలేవు, పొందుకోలేవు. ఈ కాలంలో అందరికీ గోడ కుర్చీలా కూర్చోడానికి ఇష్టమే, ఎందుకంటే కుర్చీలో కూర్చుంటే బరువు వేయక్కర్లే. బరువు బాధ్యత అంతా ఎవరు వహిస్తుంది? ఆ కుర్చీయే వహిస్తుంది. లేకపోతే గోడ కానుకొని ఉంటే ఆ గోడని బరువు అంతా ఏం చేసేది? పట్టుకునేది. అందుకే ఆ బరువు పోగొట్టుకొని ఏం చేయాలి? పరిశుద్ధాత్మకు ఇవ్వబడి ఉన్న ఆ అధికారానికి మనం విధేయత పడితే, పరిస్తే పరిశుద్ధాత్మ మనలో నియంత్రణ తీసుకుంటుంది. మన పెదవులను పరిశుద్ధాత్మ వాడుకుంటుంది, మన చేతులను పరిశుద్ధాత్మ వాడుకుంటుంది, మన శరీర అవయాలని పరిశుద్ధాత్మ వాడుకుంటుంది. కరెంటు ఉందని చెప్పడం తెలియడానికి ఏం కావాలి? ఫ్యాను లైటు వెలిగి తీరాలి. ఫ్యాను లైటు వెళ్ళి ఉండి కరెంటు లేకపోతే పరిస్థితి ఎలాగా? చాలా మంది చెప్తారు ఉంది కృపావరం ఉంది, కానీ ఏం చేయ ఎలగట్లే. ఒకవేళ నీవు ఆరాధనకు వచ్చి చప్పట్లు కొట్టకుండా, మా దేవునికి స్తుతించకుండా, దేవునికి ఆరాధన చేయకుండా, అన్య భాష కలిగిన నిండుదలను ఏం చేయకుండా, రుజువుపరచకుండా, కృపావరాలు లేకపోతే, అన్య భాషా వరాన్ని ఉపయోగించకపోతే, ప్రవచన వరాన్ని ఉపయోగించకపోతే, దేవుడిచ్చిన ప్రతి కృపావరాన్ని వాడికలో చూపించకపోతే నీవేం చేస్తున్నావు? నీ అధికారాన్ని నీవే పూడ్చి పెడుతున్నావు. పూడ్చిపెట్టిన దానిని మళ్ళీ తిరిగి తీయాలంటే కొంత కష్టమే. అందుకే నేను చెప్పిన మాట, నీకు కలిగిన అధికారాన్ని ఏం చేయకూడదు. ఆదాం అదే పని చేశాడు, తనకిచ్చిన అధికారం ఏంటి? ఏదెన్ తోటంతా ఆయనకి ఇవ్వబడ్డది, ఏదెన్ తోటలో ఉన్న జీవదాసులు అన్నిటికీ కూడా ఆయనకి ఇవ్వబడ్డది, ఏదెన్ తోటలో ఉన్న సర్వ అధికారం ఆయనకి ఇవ్వబడ్డది. ఆ అధికారాన్ని ఆయన ఏం చేశారు? పాతిపెట్టేశాడు, కప్పేశాడు.
దానివల్ల ఆయనకి ఏం జరిగింది? ఇంకా ఏనాడు కూడా ఏదైనా తోటలో ఉండగలిగేటట్టుకున్న ఒక స్థితిగతి ఆయనకి కలగలే. మళ్ళీ తిరిగి ఏదైనా దొరకడానికి యేసయ్య రావాల్సినంత వరకు ఆగి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. పట్టుకున్న పావురాన్ని విడిచిపెట్టడం చాలా ఈజీయే. పట్టుకున్న పావురాన్ని చేతిలో ఉంచుకోవడమే కొంత కష్టం. ఆ ప్రయత్నం మనం తీసుకోవాలి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుడిచ్చిన అధికారం, దేవుడిచ్చిన అధికారాన్ని మనం ఏం చేయాలి? మన వ్యక్తిపర జీవితంలో అనుభవంగా ప్రకాశించి తీరాలి. అదే దేవుని బిడ్డల యొక్క లక్షణం. పరిస్థితి కాదు, పరిస్థితి కాదు మనల్ని ప్రభుత్వపరిచేది. పరిస్థితిని చూసి కాదు మనం ఆరాధన చేసేది. పరిస్థితిని చూసి కాదు మనం ప్రార్థన చేసేది. పరిస్థితిని చూసి కాదు మనం దేవునికి మహిమ పరిచేది. ఇంటి దగ్గర చేస్తున్న అదే అనుభవము ఆరాధనలో కనిపించాలి. ఆరాధన ఉన్నానో అదే అనుభవం ఇంటి దగ్గర కూడా ఉండాలి. ఇంటి దగ్గర ప్రార్థన చేసిన వాడే దేవుని సన్నిధి ఆరాధనలో ప్రార్థన చేయగలిగేది. ఇంటి దగ్గర ఆరాధన చేసిన వాడే చర్చి ఇక్కడ ఆరాధన చేసేది. ఇంటి దగ్గర వాక్యం చదివిన వాడే చర్చి ఇక్కడ ప్రార్థన వాక్యం చదివేది. ఇంటి దగ్గర వాక్య ధ్యానం చేసిన వాడే చర్చి ఇక్కడ వాక్య ధ్యానం చేసేది. కొందరికి చర్చిలోనే నిద్ర ఎందుకు వచ్చేది? కొందరికి చర్చిలో ఎందుకు నిద్ర వచ్చేది? సినిమా చూసినప్పుడు నిద్ర రాదే, మాట్లాడుకున్నప్పుడు నిద్ర రాదే. అంటే వారి జీవితంలో నిద్రకే అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే వారి శరీరంలో ఉన్న నిద్రను ఏం చేయలేకపోతున్నారు? ఆపుకోలేనంతగా ఆ నిద్ర ఆత్మ ఏం చేసింది? తన శరీరాన్ని ప్రభుత్వపరిచింది. అందుకే ఆ నిద్రకు ఆయన ఏమైపోయాడు? బానిసైపోయాడు. కొందరికి ఇంటి వారి వ్యక్తిపర జీవితంలో ప్రార్థన ఉండదు. ప్రార్థన చేయమనే అవకాశం ఇస్తే ఏం ప్రార్థన చేస్తున్నారో, ఏం దేనికోసం చేస్తున్నారో అర్థం కాదు. కొందరు ఇంటి దగ్గర ఉంటే ఒంటరిగా ఉంటే ఫుల్ ఆరాధన, ఫుల్ అభిషేకం, ఫుల్ అన్య భాష మాట్లాడుతారు. చర్చి కొత్త నోరు తెరవరు. హలో. అందుకే అలా చేసిన వారు ఏం చేస్తున్నారు? దేవుడిచ్చిన కృపావరాన్ని, దేవుడిచ్చిన అధికారాన్ని ఏం చేసేస్తున్నారు? కప్పేస్తున్నారు. అదే నేను ఈరోజు పొద్దునే చెప్పి ఆపేసినది. ఇప్పుడు ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం నుంచి చూద్దాం. ఆది కాండం 2:19. ఆదాము దేవుని యొక్క తోటలో ఉన్నప్పుడు ఆయనకు దేవుడిచ్చిన ఒక మంచి అధికారం. ఆది కాండ 2:19. చూసారా అక్కడ చెప్పిన మాటలో చూడండి, 19వ వచనంలో దేవుడు ఏర్పాటు చేసిన నేలలో సకల జీవులు ఉండివి. ఆ జీవులన్నిటికీ ఎవరు పేరు పెట్టారు? ఆదాముకి ఎక్కడి నుంచి తెలివి వచ్చింది జీవులకు పేరు పెట్టడానికి? అంటే చూడండి, నీ అధికారాన్ని సరిగ్గా వాడగలిగితే, దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని సరిగ్గా వాడగలిగితే దానికన్నా అధికముకున్న అధికారాన్ని దేవుడు నీకు ఇస్తారు. ఆది కాండం 1:26 చెప్పబడిన ప్రకారంగా ఆయనకి ఏదైనా తోటలో లేకపోతే ఉన్న దాంట్లో అన్నిటి కూడా అధికారం చెందింది. అధికారం పొందిన ఈయనని దేవుడు ఏం చేశారు? తోటలో ఉంచి తోటను జాగ్రత్త పరిచి సేద్యపరిచి కాపుకోవడానికి దేవుడు అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి కలిగిన అది అనుమతి మీరు చూడండి. జీవరాశులకు అన్నిటికీ ఏం చేశారు? పేరు పెట్టేటట్టు. హలో. పేరు పెట్టడం ఒక ప్రత్యేకత కలిగిన ఒక పరిచర్య. హలో. కొందరికి పేరు పెట్టే దాంట్లో ఉన్న ప్రక్రియ తెలియట్లే, పిచ్చి పిచ్చి పేర్లు పెడుతున్నారు, అర్థం పర్థం లేని పేర్లు. దేవుని బిడ్డల జీవితంలో పేరుకి అర్థం ఉండాలి. అందుకే నీకు పిల్లలు పుడితే, నీకు పిల్లలు కానీ దేవుడు సంతాన ఫలం ఇస్తే నీ పిల్లలకు పేరు పెట్టేటప్పుడు దేవుని యొక్క వాక్యానికి చెందినది అర్థం కలిగిన పేరులే పిల్లలకి పెట్టాలి. ఒకసారి
ఆ పేరు పెట్టబడితే ఆ పేరు ఏం చేయలేదు చచ్చిన వరకు. వాడి తీరాలి. మనం అందరం అనుకుంటాం రక్షణ బాప్తిసం పొందేటప్పుడే పేరు, బాప్తిసం పొందేటప్పుడు కాదు పుట్టినప్పుడే పేరు. మనం బాప్తిసం పొందిన తర్వాత కొందరు సేవకులు కొందరికి ఏం చేస్తారు పేరు పెడతారు. ఏనాడు ఆ పేరు పిలవబడదు. ఆధార్ కార్డులో రేషన్ కార్డులో ఉన్న పేరే, పిలిచిన పేరు వేరు. అంటే మీరెవరు? మారు వేషం వేసుకొని తిరిగినోడు. ఒకే మనిషికి రెండు పేర్లు ఉంటే ఎలా ఉంటుంది? లో ఉన్నారా? అందుకే పేరు పెట్టడం చాలా ఒక శ్రేష్ట పరిచర్య. ఆదాము జీవరాశులకు పేరు పెట్టాడు, ఆ పేరు ఇప్పటి వరకు కూడా ఉంది. ఏనుగుకి ఏనుగే అని పిలుస్తున్నారు, ఆవుకి ఆవు అనే పిలుచుచున్నది, గేదికి గేది అనే పిలుచుచున్నది. అవునా? ఎందుకు మారలేదు? ఎందుకు మారలేదు? దేవుడిచ్చిన అధికారముతో ఏదైనా పేరు పెడితే అది నిలకడగా ఉంటుంది. అందుకే ఆదాం పెట్టిన పేరు ఇప్పుడు కూడా జీవరాశులకు ఏముంది? పిలవబడుచున్నది. అలాగైతే పేరుకేముంది? ప్రాముఖ్యత ఉంది. అబ్రహాం యొక్క పేరు అబ్రహాం సొంతంగా మార్చలే. దేవుడే స్వయానం ఏం చేశారు? పేరుని సరిదిద్దారు. మనం దేవుడు చెప్పకుండానే మనం మన పేరు సరిదిద్దేస్తాం. దేవుడు చెప్పరు. నేను ఇప్పటి వరకు ఎవరు వినలేదు. దేవుడు నాకు చెప్పిన పేరేంటి? ఎవరు సాక్ష్యం చెప్పడం వినలే. నేనే నా పేరు మార్చుకున్నాను, లేకపోతే అయ్యగారే నా పేరు మార్చేసుకున్నారు. అబ్రహాం అన్న పేరు ఉండేది అబ్రహాముకి. ఆ పేరు దేవుడు ఏం చేశారు? తన పేరుతో కల్పించి అబ్రహాము అన్న పేరుని ఏం చేశారు? దేవుడు పలికించారు. యాకోబు అని పిలవబడిన భక్తునికి దేవుడు ఏం చేశారు? ఇశ్రాయేలు అని పిలవబడేటట్టుగా దేవుడు ఏం చేశారు? పేరుని మార్చారు. యాకోబు అన్న పదానికి అర్థం ఏంటి? మళ్ళీ మోసగాడే. యాకోబు అన్న పదానికి అర్థం మోసగాడు కాదు, కాలు పట్టుకొని వచ్చినవాడు. మడిమి పట్టుకున్నవాడు, లేకపోతే మోకాల కింద భాగాన్ని పట్టుకొని వచ్చినవాడు మోసగాడు కాదు. ఆయన స్వభావంలో మోసం చేసే స్వభావం ఉందే తప్ప ఆయన పేరులో స్వభావం మోసం చేసే తత్వం లేదు. అందుకే దేవుడు ఏం చేశారు? ముఖాముఖిగా దేవునితో ఆయన కలిసేసరికి, దేవునితో ఆయన పెనుగులాడేసరికి, తన జీవిత అనుభవాన్ని చూచి దేవుడు ఆయన పేరుని ఏం చేశారు? రూపాంతరపరిచారు. ఒక మనిషిగా పేరు చెందినవాడు ఒక దేశానికి పేరు చెందేవాడిగా దేవుడు మార్పు చెందించారు. ఎందుకు? తన జీవిత గమ్యములో దేవునితో అంటుబాటు కలిగేసరికి. ఉన్నారా? దురాత్మల కోసం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు సేవకులు దురాత్మలకు దాని పేరు అడిగేది? ఎవరు ఏం చెప్పలే. దెయ్యం పట్టిన వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు సేవకులు ఎందుకు ఆ దెయ్యానికి పేరు అడిగేది? మీరు ఎప్పుడు దెయ్యానికి పరిచర్య చేయడానికి వెళ్ళండి, దెయ్యాల కొరకు ప్రార్థన చేయడానికి, అవి దాని పేరు చెప్పదు. చెప్పదు. ఎన్ని చెప్పినా, ఎన్ని కష్టాలతో చేసినా చెప్పదు. కానీ మంచి అభిషేకం చెందిన సేవకులు అయితే పేరు తెలిస్తే ఆ పేరు పెట్టి యేసునామంలో గెట్ అవుట్ అంటే వెళ్ళిపోద్ది. యేసయ్య కూడా గదర దేశంలో ఉన్న దెయ్యానికి దాని పేరు అడిగారా?
ఎందుకు అడిగారు? ఏసైకి తెలియదు ఆ పేరు. అడిగారంటే ఆయన నోట్లో నుంచి రావాలి ఆడిపోయారు. ఒకరిని పేరు పెట్టి పిలిస్తే దాని అర్థం ఏంటంటే నాకు నీ మీద అధికారం ఉంది. ఇప్పుడు మీరు మీ పిల్లలకి పేరు పెడుతున్నారు కదా, ఎందుకు పేరు పెడుతున్నారు? అది నీకు అధికారం చెందినది కాబట్టి నీవేం చేస్తున్నావు, దానికి పేరు పెడుతున్నావు. నీ ఇంటికి ఒక కుక్కని తెచ్చే కుక్కకు పేరు పెడుతున్నావు కదా, ఎందుకు? ఆ కుక్క నీ అధికారములు ఉంది కాబట్టి. అందుకే దురాత్మను పేరు అడిగేది దేనినంటే దానిని నీ అధికారములో నీ అదుపులోకి తెచ్చుకురావడానికి. అందుకే పేరు పెట్టేది ఒక గొప్ప పరిచర్య. అర్థం చేసుకొని ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర నుంచి సలహా పొందిన తర్వాతే దయచేసి నీ పిల్లలకు పేరు పెట్టు. దేవుని బిడ్డలు అయితే అన్నిల సంగతి మనకి తెలీదు. ఎందుకు? ఆ పేరుకు తగ్గట్టుకు అర్థము. ఆ పేరు నీ అధికార నీకున్న కుమారుడో కుమార్తో నీ దేనికి పేరు పెట్టి అది నీ అధికారానికి చెందినది అన్నది రుజువు పరిచేది ఆ పేరంతరం. అందుకే ఆదాము ఏం చేశాడు, తన ముందుకొచ్చిన సకల జీవులకు తాను ఏం చేశాడు, పేరు పెట్టాడు. ఆ పేరు ఇప్పటి వరకు నిలకడుకుంది. ఊర్లు పేరు మారాయి, దేశాలు పేరు మారాయి, మనుషులు పేరు మారే, కానీ జీవ జంతువులు పేరు మారలే. ఉన్నారా? దేవుని పరిజ్ఞానంతో పేరు పెడితే అది నిలకడగా ఉంటుంది అన్నదానికి అర్థం అదే. అవునా? వైజాగ్ అన్న పట్టణానికి ఎన్ని పేర్లు ఉన్నాయి? విశాఖపట్నానికి మొదటి పేరు వాల్టేరు. ఎందుకు? వాల్టేర్ అని చెప్పిన ఒక పెద్ద నాయకుడు అక్కడ ఉండేవాడు, లార్డ్ మౌంట్ వాల్టేర్. ఆయన ఉండి ఆ దేశానికి కావాల్సిన సదుపాయం చేసి పెట్టారు కాబట్టి తన పేరు పెట్టారు. ఆయన చచ్చిపోయారు, చచ్చిపోయిన తర్వాత వేరే ఒక పేరు పెట్టారు. ఏడి విశాఖపట్టణం. దాని తర్వాత విశాఖపట్టణం అది పెద్ద పేరు అయిపోతున్నదని చెప్పి దాన్ని ఏం చేశారు, వైజాగ్. చూసారా, పేరుకి మాంతర రూపాంతరం జరిగింది. కారణం ఏంటి? పేరు పెట్టిన వాళ్ళు దేవుని యొక్క వివేకం జ్ఞానంతో కాదు పెట్టింది, అందుకే పేర్లు మారుతున్నాయి, ఇంకా మారుతూనే ఉంటుంది. ఆదాము దేవుని యొక్క జ్ఞానముతో పేరు పెట్టిన కారణముగా అది ఇప్పుడు కూడా నిలకడగా ఉంది. అందుకే కదా యేసయ్య లాజరు సమాధికి వెళ్ళి లాజరు బయటికి రా అంటే లాజరే వచ్చాడు, వేరే ఎవరెవరు రాలే. ఆ ఊర్లో వేరే లాజరు లేరా? మరి వాళ్ళు రాలేదు కదా. అదే చూసారా, యేసయ్య ఏ పలికి ఏ పేరు పలికారో ఆ పేరు చెందినవాడే వచ్చాడు. లాజరు బయటికి రా అని చెప్తే ఆ సమాధిలో ఉన్న లాజరు అందరూ వచ్చేసి ఉంటే ఏం జరుగును? అందుకే అందరినీ ఏసై పిలవలే, అందరినీ పిలిచే ఒక సమయం ఉంది, పిలుస్తారులే. లాజర్ని పిలిచినట్టుగా అందరినీ పిలిచే ఒక సమయం ఉంది, అప్పటి వరకు వెయిట్ చేసి తీరాలి, ఆగి తీరాలి. లాజర్ని పిలవడానికి ఉన్న కారణం ఏంటి? లాజరు బయటికి రా అని చెప్పిన దాంట్లో ఏసయ్యకు లాజరు మీద అధికారం కలిగింది అన్నది రుజువైంది. లేకపోతే లాజర్ దేవుని యొక్క అధికార పరిమితిలో ఉన్నవాడు అన్నదానికి రుజువే లాజరు బయటికి రా అని చెప్పినప్పుడు లాజర్ నడుచుకొచ్చింది. నీ వేసేని నమ్ముకున్నది దేనికి? దేవుని యొక్క పరిమితిలోకి వచ్చి జీవితాన్ని కొనసాగించడానికి. హల్లెలూయా.
ఆ పరిమితిలో వచ్చి దేవుని యొక్క కుమారునిగా కుమార్తెగా ఆ పరిమితి లోపల నీవు ఉంటే, ఒకవేళ నువ్వు చచ్చిపోయినా, ఒకవేళ నీ ఎముకలు నీ శరీరం అంతా పాతి పెట్టబడినా, దేవుడు పిలిచిన క్షణమున నీవేం చేసుకు తీరాలి? అన్ని విడిచి శరీరము ఎముకలు కలిసి శరీర భాగంతో అతికి ఒక రూపాంతరం చెందిన శరీరముతో నీ పేరు పిలిచినము నువ్వు తిరిగి లెగిచి తీరాలి. ఎందుకు? నీవు జీవించిన కాలములో యేసయ్య ఉంచిన పరిమితి లోపల ఉన్నావు. యేసయ్య ఇచ్చిన వాక్య పరిమితి లోపల, యేసయ్య ఉంచిన అభిషేకము కింద నీ జీవితాన్ని నీవేం చేశావు? భద్రపరిచావు. కాబట్టి నీవు ఆయన నీవు ఆయన సొత్తై మారావు. అవునా? రోమాపత్రికలోకి రండి, దీని వివరణ బాగా అర్థమైంది. రోమాపత్రిక 8:16 మనము పిల్లలైతే, చదువమ్మా, పిల్లలైతే వారసులం. ఉండం, అక్కడే ఉండు, ఇక్కడే అక్కడే ఉండు. మనం పిల్లలు అయితే ఎవరి వారసులం? హలో, మనం పిల్లలు అయితే వారసులం. ఎవరి పిల్లలం? ఎవరి వారసులం? ఉండమ్మా, ఎవరి పిల్లలం? దేవుని పిల్లలు, దేవుని వారసులు. ఓకేనా? దేవుని పిల్లలు, దేవుని వారసులు. ఓకే కదా? ఎవరు చెప్పలే. ఓకేనా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, దేవుని పిల్లలు ఎలాగయ్యేది? ఒక మనిషి దేవుని యొక్క పిల్లవాడు ఎలాగయ్యేది? దేవుని ద్వారా జన్మించాలి. అలా చెప్తే మీకు అర్థం కాలే. ఇప్పుడు అనిలయ్య గారు ఉన్నారు, నేను అనిలయ్య గారి కొడుకు అని చెప్పాలంటే నేను అనిలయ్య గారి ద్వారా పుట్టాలి. అప్పుడే కదా అనిలయ్య గారికి నేను నాన్న అని పిలిచేది. అవునా? అవునా కాదా? నేను అనిలయ్య గారికి పుట్టకుండా నేను అనిలయ్య గారి కొడుకు అని చెప్తే ఎవరు ఏం చేయరు? నమ్మడం గారు ఒప్పరు, లేకపోతే నన్ను దత్తుకి తీసుకోవాలి. అవునా? అనిలయ్య గారు నన్ను దత్తుకు తీసుకోవాలంటే ఏం చేయాలి? తనకున్న పొలం ఆస్తి పాస్తి అన్ని నా పేరు మీద రాయాలి. అవునా? అది గవర్నమెంట్ నియమం. అనిలయ్య గారు నన్ను కొడుకుగా పెంచాలనుకున్నారనుకోండి, ఆయనకు కలిగిన దాంట్లో ఆయనకు కానీ పిల్లలుంటే ఆ పిల్లలకు నాకు కలిగిన వాటా నా పేరు మీద రాస్తేనే నేనెవరు? అప్పుడు నేనే ఏం కొడుకుని? సొంత కొడుకు కాదు, దత్తపుత్రుడు. లేకపోతే ఇంకొక మాటలో చెప్తే పెంచుకున్న కుమారుడు. ఓకేనా? అవునా? అవునా? ఓకేయా? అందుకే దాని 13వ వచనం చదివితే చూడగలుగుతున్నాం, దేవుడు యేసయ్య మనకి చేసినది. 15వ వచనం. ఓకే, 15. చూసారా? దత్తపుత్ర ఆత్మ. ఓకేనా? ఆదాము ద్వారా మన తండ్రి సాతాన్ అయ్యాడు. ఓకేనా? ఆదాము
అవిశ్వాసము చెయ్యడం వలన, దేవునిని అవిశ్వాసం చెయ్యవలన, లేకపోతే సాతాను మాట వినడం వలన సాతాను యొక్క బీజం ఆదాము లోపలికి వచ్చింది. అప్పటి నుంచి ఆదాము సాతాన్ని నా 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 అని పిలిచిట్టుడివాడు. ఓకేనా? అలాగున్న మనము యేసయ్యను నిజ రక్షకునిగా అంగీకరించేసరికి యేసయ్య మనల్ని ఏం చేసుకున్నారు? దత్తకి తీసుకున్నారు. వేరే ఎవరికో తండ్రి అయి ఉండేవాళ్ళం, సాతానికి తండ్రి అయి ఉన్నాం, సాతానికి పిల్లలై ఉన్నాం. మేం చేశాం, సాతాను కట్టుబాట్లు అన్నింటినీ కూడా విడిచి యేసయ్యకు తండ్రిగా మారేటట్టుగా యేసయ్యకు కలిగిన ఆస్తి పాస్తి అంతా మన పేరు మీద రాసేశారు. అదే యేసయ్య సిలువ మరణం. సిలువ మరణం మనకిలో దొరికిన శ్రేష్ఠ ఆస్తి. యేసయ్య సిలువలో మరణించిన కారణముగా భూమి అందు పరలోకమందు నీకేం లభించింది? అధికారం లభించింది. నీవు ఆయనకు ఎవరయ్యావు? దత్త కుమారుడు కుమార్తెలయ్యావు. ఆయన నిన్నేం చేసుకున్నాడు? రక్తం ఇచ్చి కొనుక్కున్నారు. నీవెలా పుట్టావు? దేవుని ద్వారా పుట్టావు. అవునా? అవునా? అదే కదా నికోదమి గారితో చెప్పిన మాట, నీవు మళ్ళీ పుట్టకపోతే ఏం చేయలేవు, చేరలేవు, లేకపోతే నా కుమారుడు కాలేవు. అందుకే ఆయనకి ఏం చేయాల్సి వచ్చింది? దేవుని వాక్యం ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను ఆయన ఏం చేసుకో ఒక జన్మ జరగాల్సింది. అప్పుడు ఆయన దేవుని కుమారుడై మారాడు. లో ఉన్నారా? ఇంతకు ముందు వరకు మనకి సాతాను కుమారులు కుమార్తెలని పిలిచేవారు. ఇప్పుడు మనకేం పేరు? దేవుని కుమారుడును దేవుని కుమార్తెలు అన్న పేరు ప్రఖ్యాతి మనకి యేసయ్య సిలువ యాగములు దొరికింది. అందుకే ఈరోజు మనం సంఘంగా కలిసి వస్తే మనం ఏం చేద్దాం? మేమందరం దేవుని పిల్లలం కదా, మేమందరం దేవుని నమ్మిన వాళ్ళం, మేమందరం ఆత్మాభిషేకంతో ఆరాధన చేసిన వాళ్ళం, మేమందరం దేవునిని గణపరిచేవారం, మేమందరం కూడా దేవుని నామాన్ని ఎత్తేవారం. అలాగే కదా చెప్పేది, కొందరు అలా చెప్పరు, మేమందరం బీసీవోలండి, మేమందరం సీసీవోలండి, మా సంఘం సీసీ సంఘం అండి, ఎస్సీ సంఘం, పిసీ సంఘం, సంఘం ఈ సంఘం, అది దేవుని సంఘం కాదు. ప్రజలు ఎవ్వరు చెప్పట్లే. ఏ నాడు నీవు సాతానును నీ తండ్రి కాదని అంగీకరించావో ఆ రోజే నీ కులం నీ మతం నీ కుటుంబ తరగతి అన్నీ ఏం చేసావు? సాతానికి ఇచ్చేవచ్చావు. కొందరు ఇప్పుడు కూడా ఇయ్యలే. అందుకే చర్చికి వచ్చినప్పుడు సాతాను కూడా ఇటు దేవుడు ఆయనకి తండ్రే, యేసయ్య కూడా ఆయనకి తండ్రే. అందుకే ఆయన అడిగే పేరు, ఒకరికి పేరు అడిగితే ఒకరి పేరు చెప్పారు. ఏంటండి మీ పేరు అంటే, సుబ్బారావు అండి. నీ ఇంటి పేరేం పేరు? సుబ్బారావు అని తెలిస్తే చాలు కదా, ఇంటి పేరు ఎందుకు తెలియాలి? ఇంటి పేరు తెలిస్తేనే మీరు అర్థం చేసుకున్నది నేను ఆయనకి సెయ్యి ఇవ్వాలా వద్దా. నా కులస్తుడేనా, నాకు నా బంధువేనా, ఇదే కదా నీ మనసులో ఉన్న తలంపు. ప్రైజ్ లోడ్ రాదు. పేరు సుధాకర్ అని తెలిస్తే చాలు కదా, ఇంటి పేరు తెలియాల. ఇంటి పేరు తెలిస్తే ఇంటి పేరుకి తగ్గట్టు ఉన్న బహుమానం, ఇంటి పేరు తెలిస్తే ఇంటి పేరుకి తగిన మర్యాద. ఇది ఎక్కడండి?
రక్షణ పొంది బాప్తీసం పొంది ఆత్మాభిషేకం పొంది ఘోరం ఘోరం ప్రార్థన చేసి అన్నీ చేసి ఇప్పుడు కూడా పాత సరుకును ఈడ్చుకు తెచ్చేస్తున్నారు. అందుకే పిల్లలకు సంబంధం వస్తే దేవుని బిడ్డ అని అడగరు, రక్షణ పొందారా అని అడగరు, బాప్తీసం పొందారా అని అడగరు. ఫస్ట్ అడిగేది ఏ కులం అండి వాళ్ళది, మాలాంటి వాళ్ళు కానీ ఉండుంటే రఫ్ అండ్ టఫ్ ఆడించును. మాదా ఎప్రి పేతరులు రాసిన పత్రిక ప్రకారంగా పరిశుద్ధ జనాంగం, వేర్పరిచిన వాళ్ళం, దేవుని ద్వారా ప్రేమించినబడిన కులము జాతి మాది అని చెప్తే మీ నోరికి తాళం పడిపోద్ది. పరిశుద్ధ జనాంగం, పరిశుద్ధ పిల్లలం, పరలోక వారసులం, ఇదండి నా కులం, ఇదండి నా మతం, ఇదండి నా వ్యవస్థ అని చెప్పితే మళ్ళీ మీ మళ్ళీ ఆ సంబంధం కలుపుతారా? అందుకే యేసన్న గారు చాలా మంచి ఆయన కాబట్టి పాటలు కూడా సరైన రాశారు. కులపిచ్చోడే నేను, మతపిచ్చోడిని నేను. దేవునికి స్తోత్రం చెప్తున్నాను, ఈ పాట పాడి చర్చిలో ఎందుకు ఆరాధన చేయట్లేదు? లేదు, చర్చిలో ఆరాధన జరిగినప్పుడు ఈ పాట పాడాలి. ఆ ఆరాధన చేసి నీ కులపిచ్చి చావాలి, నీ మతపిచ్చి చావాలి. కులం మతం అనుష్ఠానం ఇవన్నీ పిచ్చి మనిషికి ఏం చేసింది? దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమార్తె అన్న పదవిలో నుంచి మళ్ళీ నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నది? సాతాన్ దగ్గరికి తీసుకెళ్తున్నది. నువ్వు కుల పిచ్చి మత పిచ్చి ఊరి పిచ్చి అని చూపిస్తే సాతాను ఉల్లు డాన్స్ చేస్తాడు, వా ఇడేసే నమ్మినాడే నా నా మాటలో నడుస్తున్న స్తోత్రం. హలో, అది దేవుని రక్తానికి అవమానపరిచే విధానం, దేవుడిచ్చిన రక్షణను కాళ్ళతో తొక్కిన విధానం. అలా చెప్పినప్పుడు కూడా వేదన కలగట్లేదంటే నేనేం చెప్పాలి? నేను స్కూల్లో చదివినప్పుడు ఒక క్రైస్తవుల స్కూల్లోనే చదివేది, ఆ క్రైస్తవ స్కూల్లో చదివిన వాళ్ళకి వీళ్ళకి మత పిచ్చి కుల పిచ్చి అన్నీ ఉన్నాయి. నాకు అడిగారు, ఏమా అజిత్ బాబు నీవే కులం అని అడిగారు. నేను నాకు తెలియదు ఏ కులం అని, నేనే కులం నాకే తెలీదు. తర్వాత నాకు నీవేం మతం, నేనన్నా నాకే మతం నాకే తెలియదండి. అప్పుడు ఆ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు నాకేమన్నారు తెలుసా, ఓరే బాబు నీ కులం మతం తెలిస్తే నీకు బోల్డ్ డబ్బులు వస్తాయి. నేనన్నాను, కులం మతం తెలుసుకొని ఉన్న డబ్బు నాకు అక్కర్లే, నాతో చదివిన మిగతా వాళ్ళందరూ కుల మతం చెప్పుకొని నెల నెల డబ్బు పోంచుకున్నారు. హలో, ఉన్నారా అందరూ? ఆయన నాకు అడిగారు, నీవే మనిషి వాయ్, నువ్వు ఏ దేవుడు నమ్ముకున్నావు వాయ్, నువ్వు ఏ బైబుల్ చదువుతున్నావు వాయ్, కుల మతాన్ని వదిలేస్తున్నావు. నేను అన్నాను, నేను ఒకసారి వదిలేసి దాన్ని మళ్ళీ నేనేం చేయను, ఈడ్చి తీసుకురాను. ఇప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం గారు ఇప్పుడు చెప్తారు, ఆరేంట్రా బాబు ఆయన కులం గురించి తెలియదు, మతం గురించి తెలియదు, అనుష్ఠానం గురించి తెలియదు, ఎలా జీవించుచున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పడం అనుకున్నా కాదు, మీ దేవుని సరిగ్గా ఎరిగితే, దేవుని ద్వారా సరిగ్గా జన్మిస్తే, నీ జన్మ సరిగ్గుంటే నీ నాన్న ఎవడో నీకు తెలుస్తుంది. అనాథ పిల్లలకు అమ్మా నాన్న, అనాథలకు తెలియదు వాళ్ళ అమ్మా నాన్న ఎవరో కదా.
అందుకే ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా అనాథగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు? చులకగా చూస్తారు కదా. కానీ రక్షణ పొంది మారు మనసు పొంది చర్చిలో సంఘము లోపలికి వచ్చి దేవుని ఆరాధన చేస్తే ఆ పిచ్చి చూపించరు. వాళ్ళు కూడా దేవుని పిల్లలే, నేను కూడా దేవుని పిల్లలనే. వాళ్ళు కూడా ఏసే రక్తం ద్వారా కొనబడ్డారు, నేను కూడా ఏసే రక్తం ద్వారా. వాళ్ళు కూడా ఏసయ్యే తండ్రి, వాళ్ళకి నాకు ఏసయ్య తండ్రి. మా తండ్రి ఎవరో మాకు అర్థమైంది. అందుకే మనం ఏమయ్యాం? దేవుని ద్వారా దత్తపుత్రత్వాన్ని పొందుకున్నాం. అవునా? ఇప్పుడు చెప్పండి, ఇందాక ఉదాహరణ చెప్పాను అనిలయ్య గారికి. అనిలయ్య గారు నన్ను దత్తకుమారునిగా ఆస్తిపాస్తి అన్ని రాసి ఇచ్చేసేసి నన్ను దత్తకు తీసుకుంటే అనిలయ్య గారికి అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఉంటే ఎప్పుడు అనిల్ గారితో ఏం చెప్తారు? ఏడు సరేదరు, మేమందరం ఉంటుండగా పరాయ మనిషికి ఏదో కేరళ దేశం నుంచి వచ్చిన ఆయనకి నీవేం చేసేసావు? కొడుకుగా పెంచుకున్నావు, నీకేమైనా బుర్ర ఉందా మతి ఉందా అడుగుతారా? అనిలయ్య గారు మంచి 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 ఆయన అయితే వాక్యంలో బలపడిన ఆయన అంటే ఏం చెప్తారా? పర్లేదు, వాళ్ళు చెప్పేది ఏదో చెప్పని, నాకు దానితో సంబంధం లేదు. ఇలాగే జరిగేది. మనం ఏసయ్యను మన తండ్రిగా అంగీకరించినప్పుడు ఇంతక ముందు నా తండ్రికి ఏం కలుగుతుంది? సంతోషమా? ఇప్పుడు ఏసయ్య నీకు తండ్రి, ఇంతకుముందు సాతాను నీకు తండ్రి. నీవు నీ ఏసయ్యకు తండ్రిగా అనుకొని, నీవేసయ్యని తండ్రిగా అంగీకరించుకొని, ఏసయ్యకు దత్తకుమారునిగా అంగీకరింపబడేసరికి నీకున్న ఆ తండ్రి ఏది? సాతాను తండ్రి ఏమంటాడు? ఏదో రీతిగా నిన్ను దక్కించుకోవడానికి చూస్తాడు. అప్పుడు నువ్వు కులపిచ్చి మతపిచ్చి ఆమె ఇచ్చి ఈ పిచ్చి అని పట్టుకున్నావు అనుకో, ఇవన్నీ సరుకులే ఆయన కొడుకు అనిపించుకోవడానికి. ప్రజలు ఎవరు చెప్పలే. అందుకే పిల్లలకు వివాహం చూచినప్పుడు ఏ మతం ఏ కులం కాదు, దేవుని చిత్తం ఉందా నంబర్ వన్, రెండు ఈ ఫలానా వ్యక్తి దేవునికి నమ్మినవాడా, మూడు ఈ ఫలానా వ్యక్తి దేవుని యొక్క నామాన్ని ఘనపరిచినవాడా, ఈ ఫలానా వ్యక్తి చర్చికి వెళ్తున్నవాడా, ఈ ఫలానా వ్యక్తి ఆత్మీయతలో ఎదుగుదల పొందుకున్నవాడా, ఈ వ్యక్తి ఆత్మీయత కొరకు ప్రాణం ఇచ్చేవాడేనా? ఇది మనం చూసుకోవాలి. ఇది చూసుకోకుండా ఫస్ట్ ఏ కులం, ఎంత కట్నం, ఏమేమి ఉంది, ఈ అన్నీ చూసుకుంటే పశువులకి మనకి తేడా ఏంటి? అందుకే కదా పశువుని కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పళ్ళు చూస్తారు, తోక చూస్తారు, ఇంకేం చూస్తారు, దాని అరికాలు చూస్తారు. ఇవన్నీ ఎందుకు చూస్తారు? ఎందుకు? ఎందుకంటే తెలుసుకోవడానికి. ఇది ఎన్ని సంవత్సరాలు దీని వయసు? ఈ చెప్పిన మనిషి నిజమేనా చెప్పింది? కొందరు ఇదేం చూడ్డు, పశువు కొన్నప్పుడు ఏ పశువు చూసినా ఏమైంది, డబ్బు ఉంది కదా కొనేస్తారు, తర్వాత ఏడుపు ఏడుపు. హలో, దేవుని పిల్లలు అలాంటి పరిజ్ఞానం లేని పనులు చేయకూడదు. పరిజ్ఞానం ఉండి పనులు చేయండి. వివాహము చేసుకోవడము, వివాహాన్ని ఇచ్చుకోవడము అది ఒక సంత వ్యాపారం కాదు, అమ్ముట కొనుక్కున్న ఒక విధానం కాదు. ఆత్మీయతలో ఉన్నవారే, వాక్యానుసారంగా జీవించిన వారే, వారికే ఇవ్వండి. మనవలందరూ రివర్స్, మన దేవుని బిడ్డలు అందరూ కూడా రివర్సే. ఊరోలు నలుగురు ఏవేవో చెప్తే వాళ్ళ మాట నమ్మేస్తారు, కానీ బైబిల్లో చెప్తున్న వాక్యం నమ్మరు. నలుగురు వచ్చి నాలుగు మాటలు చెప్తే ఆరు మాట వింటారే, కానీ వాక్యం ఏం చెప్తున్నది అన్నదేం మీరు చెప్తారండి? తెలుసా, మా కులస్తులు ఏమనుకుంటారండి అయ్యగారు, మా బంధువులు ఏమనుకుంటారు? నీ ఆకలిగా ఉన్నప్పుడు ఏ బంధువు వచ్చి నీకు అన్నం పెట్టింది?
మరి వివాహ విషయం వచ్చినప్పుడు ఈ బంధుత్వం ఎందుకు పట్టుకునేది? అది ఎస్ఆర్ చెప్పింది తినడానికి దొరుకుతుందట. ఎస్ఆర్ని బట్టి నేను స్తోత్రం చెప్తున్నాను. అమ్మ అది తినడానికి ఇస్తే నువ్వు బతికేది కాదు, దేవుడికి తిండిస్తున్నాడు కాబట్టి బతుకున్నావు. లేకపోతే గత 7 నెలలు జరిగిన పరిస్థితి మీరు చూడండి, అందరూ తిండి లేకుండా కూర్చున్నాడు, నీ సమృద్ధిగా 3 పూటలు తిండి హాయిగా విశ్రాంతి తీసుకొని పడుకుంటున్నావు కదా. అందుకే నేను చెప్పిన మాట, ఆదాము పశువులకు అన్నిటికీ పేరు పెట్టినట్టుగా యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించేసరికి మనం తన పిల్లలై తన కొడుకుగా కుమార్తెగా పేరు పొందుకున్నాం. ఈరోజు పరలోకం నిన్ను చూచినప్పుడు, పరలోకం నుండి దేవుడు నిన్ను చూచినప్పుడు ఉన్నారా అందరూ? ఎవరు చెప్పలే? పరలోకం మనల్ని చూచినప్పుడు, పరలోకములో ఉన్న దేవదూతలు దేవుడు మనల్ని చూచినప్పుడు ఏమనిపించేది? అతి దేవుని కుమారుడు కుమార్తె అన్న ప్రఖ్యాతి పరలోకంలో వినిపించుచున్నది. అందుకే కదా చెప్పినది, ఒక్క మనిషి మారు మనసు పొందితే పరలోకంలో ఆటపాట ఆనందం. ఎందుకు? ఒక్క మనిషి సాతాను కుటుంబాన్ని విడిచి, సాతాను తంత్రములను వదిలి, సాతానుతో ఉన్న బంధత్వాన్ని విడిచి దేవుని కుటుంబములోకి చేరి మనసును మార్చుకునేసరికి ఈయన దేవుని కుమారుడు అయ్యాడు కదా, ఈయన పేరు దేవుని యొక్క వారసుడు అన్న పేరు వచ్చింది కదా అని చెప్పినప్పుడు ఎందుకు పరలోకం ఆనందించదు? నరా, నీ పేరు మారితే పరలోకంలో ఆనందం. కొందరు పేరు మారరు, మారు వేషమే, మారు మారు వేషం. అదే మరి మారు వేషం. అడో మారు వేషం దేవునికి సరిపోదు, మారిస్తే దేవుడు నిన్ను పూర్తిగా మార్చేస్తాడు. పూర్తిగా మార్చడానికి నీవు జీవితాన్ని దేవునికి ఏం చేసుకో, అప్పగించుకో. అందుకే ఆ రోమాపత్రిక 8:17 లెక్కన మనమందరము దేవుని యొక్క పిల్లలుగా పిలవబడగలిగేటట్టుగా దేవుడు మనకేం చేశారు, యేసయ్య ద్వారా మనకు అనుమతినిచ్చారు. అందుకే దేవుని రాకడ సమయములో ఒకవేళ నీవు చచ్చిపోయినా, ఒకవేళ నీవు బతుకుండి జీవముతో ఉన్నా, నీ పేరు పిలవబడతాయి, నీవు ఎత్తబడతావు, రూపాంతరం చెందబడతావు. కారణమేంటి? నీవు దేవుని కుమారుడు కుమార్తె అన్న పదవిలో ఉన్నంత కాలం పరలోకం నిన్ను చేయి విడిచిపెట్టదు. అందుకే బైబుల్ చెప్తున్నది, ఎవరు నిన్ను విడిచినా, నీ తండ్రి నిన్ను విడిచినా, నీ తల్లి నిన్ను మరిచినా, నేను నిన్ను విడవను ఎడబాయను అని చెప్పడానుకున్న కారణం ఏంటి? నీ అమ్మ నాన్న నిన్ను విడిచిపెట్టచ్చు, వాళ్ళు నీవు నా కొడుకు కాదు కుమార్తె కాదు అని వెలివేయవచ్చు. కానీ ఒకసారిగా నీవు దేవుని కుమారుడు కుమార్తె అయితే దేవుడు ఏనాడు నిన్ను వెలివేయడు. అదే కదా తప్పిపోయిన కుమారుడికి జరిగింది, వాటా అంతా తీసి మోసం చేసేసి అంతా బ్యాంక్ బ్యాలెన్స్ 0 చేసేసి సిరిగిన బట్టలతో కంపు కంపుగా స్నానం చెయ్యకుండా తిండి తినకుండా వాసన భరితంగా వచ్చినప్పుడు నాన్న ఆయనని హత్తుకున్నారు కదా. బల్ల కార్యక్రమం జరిగినప్పుడు పురుషులు కౌగిలించండి, ఆడవాళ్ళు కౌగిలించినట్టే కొందరు ముక్కు మూసే కౌగిలించేది కూడా. అవన్నీ నటన క్రైస్తవత్వమే. ముక్కు మీద అరే చెమట అన్నాక కంపు రాదా? అందరికీ లేదు,
నేను అందరి విషయం చెప్పట్లే, కొందరి విషయం చెప్తున్నాను. ఆంధ్రాలు లేదు కదా, అలవాటు చేసుకోవాలి. ఇది ఇలాంటి ఇలాంటి అనుభవాలు సంఘాల్లో ఏం చేయాలి, అలవాటు చేయాలి. అప్పుడే అసలైన స్వభావం కనిపించేది. అవును కదా. కొందరు అయితే కౌగిలించినప్పుడు ఏం చేయరు, చెమట కంపు చెమట ఉన్న వాళ్ళకి ఏం చేయరు, కౌగిలించరు, దూరంగా. అలాంటప్పుడు ఎందుకు కౌగిలించడం, నటన కదా. కంపు భరితముగా ఉండి చిరిగిన బట్టలు వేసుకొని పంది పొట్టు తిని స్నానం చేయకుండా వచ్చిన కొడుకును నాన్న ఏ కంపు చూడకుండా హత్తుకున్నారు కదా, ఆ స్థితి మనం హత్తుకున్నప్పుడు ఎందుకు అనుభవించలేకపోతున్నాం. అదే నటన ప్రేమ. అందుకే మన సంఘాల్లో ఇది అలవాటు చేయాలి. వాళ్ళ కార్యక్రమం అయిన తర్వాత ఏం చేయాలి, పురుషులు పురుషులు ఏం చేయాలి, చెయ్యి ఇచ్చి కౌకిలించి ఎడం 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 ఎడ ఎడము కుడి ఏం చేయాలి, ముద్దు పెట్టాలి. పరిశుద్ధ కౌగలింపు. అప్పుడు ఏమైనా గొడవలు కానీ ఉంటే పరిహారం అయిపోద్ది, ఏదైనా భేదభావాలు ఉంటే పరిహారం అయిపోద్ది. చెప్పలేదు. ఒక సంఘములో గొడవైంది, గొడవ అయిపోయిన తర్వాత ఎన్నో నెలల నుంచి బల్ల కార్యక్రమం అవ్వట్లే. ఒక కొత్త పాస్టర్ గారిని అక్కడికి ఏం చేశారు, నియమించారు. ఆయన కొద్దిగా వయసులో ఉన్న పాస్టర్ గారు, ఆయన వచ్చిన దగ్గర నుంచి ప్రార్థన, దేవా ఈ సంఘములున్న సంఘ బిడ్డలు దెబ్బలాడుకున్నారు, కొట్టేసుకున్నారు, ఎలాగ దేవా దీనిని పరిహారపరిచేది. పరిహారపరచడానికి దేవుని యొక్క ఆత్మ ఆయనకు ఒక ప్రేరేపణ ఇచ్చారు. ఏం చెప్పారు తెలుసా, ఈ ఆదివారం రోజు ప్రార్థన అయితే బల్ల కార్యక్రమం రెడీ చేయి, చెప్పకుండా రెడీ చేయి. పాస్టర్ అయ్య గారు బల్ల కార్యక్రమం రెడీ చేశారు. సంఘముకు వచ్చిన విశ్వాసులు అందరూ భయం స్టార్ట్. దాని ముందుటి వారమే, దాని ముందుటి కొన్ని రోజుల ముందే కొట్టేసుకున్నారు. బల్ల కార్యక్రమం ఇవ్వక ముందు పాస్టర్ గారు లెగించారు, మంచి వాక్య పరిచయం ఇచ్చిన తర్వాత తప్పులకు క్షమాపణ అడిగే సమయం ఇచ్చారు. ఎవరైనా తప్పులు చేసేస్తున్నారా, క్షమాపణ అడగడానికి సిద్ధం కలిగిన వాళ్ళు ఉన్నారా, ఇప్పుడే క్షమాపణ అడిగి సరిదిద్దేసుకోండి. సరిదిద్దేస్తే ఆనంద ఉత్సవంతో బల్ల కార్యక్రమం చేద్దాం. ఈ మాట వినిన వెంటనే సంఘము లోపల ఉన్న విశ్వాసుల హృదయంలో కదిలింపు వచ్చింది. ఒకరికొకరు కొట్టుకున్న స్థితి మారి కౌగలించుకొని ఏం చేసుకున్న, క్షమాపణ అడిగి అందరూ మనసు ఐక్యం అయ్యేసరికి పాస్టర్ గారి దేవునికి స్తుతించి ఒక పాట పాడినారు. ఇప్పుడు మనం బల్ల కార్యక్రమం పరిచర్యలోకి వెళ్దాం, సంఘములు ఆనందం చూడాలి. ఆ రోజు బల్ల కార్యక్రమం అయిన తర్వాత సాక్ష్యానికి సమయం ఇచ్చినప్పుడు విశ్వాసులు చెప్పిన ఒక్క మాట, ఇక్కడి నుంచి మేము గొడవ పడం, ఇక్కడి నుంచి మేమేం చేయం, కొట్టుకోం, ఆత్మీకులుగా జీవించి తీరుతాం. ఒక్క పరిచర్య వారి జీవితాన్ని ఏం చేసింది. అందుకే మన సంఘాల్లో ఇది అలవాటు చేయించాలి, నేర్పించాలి, ఎలా కౌగిలించాలి. ఇప్పుడు ఇంకా కరోనా కాలం వచ్చింది కదా, ఇంకెలాగుంటుందో. నాకు తెలిసి ఒక 3-5 సంవత్సరాల వరకు ఏ కౌకిలింపు ఉండదు కదా అనుకుంటాను, నాకు తెలీదు. ప్రైజ్లు అడే ఇవ్వట్లేదు. ఈరోజు పొద్దున ఒకరికి ప్రైజ్లు అడిగితే ఆయన ఎలా ప్రైజ్లు అడిస్తున్నాడు, అని చెప్పి తప్పు లేదులే. నేను చెప్పొచ్చిన కారణము, యేసయ్యను నమ్మిన కారణముగా దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన ద్వారా మనం దేవుని పిల్లలయ్యాం, మనం దేవునికి వారసులమయ్యాం, మన పౌరస్థితి పరలోకములో. హలో హలో హలో, ఆ పౌరస్థితి ఉన్నప్పుడు ఎందుకు లోకములో ఉన్న విధానాన్ని హత్తుకొని పట్టుకునేది. జవాబు ఎవరు చెప్పలేదే.
ఉన్నారా అందరూ? అందుకే ఈరోజు రాత్రి వేళ ఇలాంటి వాటికి టాటా బై బై చెప్పేయండి. వదలకపోతే దేవుడు నిన్ను వదిలేస్తాడు. ఏది మంచిది? మనం దాన్ని వదలడం మంచిదా, దేవుడు మనల్ని వదలడం మంచిదా? హల్లెలూయా, శ్రీధరుని కొట్టి వందనాలు. మనం దానిని వదలడం మంచిది. దేవుడు మనల్ని వదిలేస్తే పరిస్థితి గందరగోళం. హలో హలో, దేవుడు మనల్ని వదిలేస్తే దేవుడు మనల్ని వదిలేస్తే పరిస్థితి ఘోరం. దేవుడు మిమ్మల్ని వదిలే స్థితి తెచ్చుకోమాకండి. మీరు దేవుని కొరకు కొన్ని వదిలేయండి. కొంత బాధే, కొంత నొప్పే, తల్కాల శాంతి ఉండదు, దాని భవిష్యత్ కాలములో ఉన్న పరలోకాన్ని చూచి యుగాను యుగం దేవునితో సహవాసం చేసే విధానం అర్థమైతే వదలాల్సినవన్నీ ఒక్కొక్కటిగా లెక్కేసుకొని వదిలేస్తావు. లెక్కేసుకొని వడ్డి చక్కరొడ్డి మదుపొడ్డితో కలిపి ఒక్కొక్కటి పేరు పెట్టి ఉపవాసం చేసి ప్రార్థన చేసి ఒగ్గేస్తావు. అది ఒగ్గి తీరుతాం. ఒగ్గని ప్రతీది దేవుడు నీ చేత ఒగ్గించేస్తారు. అదే కదా తప్పిపోయిన కుమారుడికి జరిగింది. ఆయన అనుకున్నాడు, నాన్నతో ఉన్న స్నేహం కన్నా, నాన్నతో ఉన్న సహవాసం కన్నా ఆస్తే నాకు ప్రాముఖ్యం, స్నేహబంధమే నాకు ప్రాముఖ్యం, లోకమే నాకు ప్రాముఖ్యం అనుకోని వాటా అంతా అడిగి వాటా అంతా అడిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన ఈయన అందరి ద్వారా చెయ్య విడవబడ్డాడు. చివరికి పందులు కూడా చివరి తెలిసింది. అయ్యయ్యో అయ్యయ్యో, చాలామంది అనుకుంటున్నారు తిండి పెడితే కుక్క మనకి న్యాయం చూపిస్తుంది. అలాగే కదా కొందరు అనుకునేది, కుక్కలకు భోజనం పెడితే అది మన ఇంటికి కాపలా కాసా? కాస్తుంది కాస్తుంది. ఆ కుక్కకు ఏమంటుంది అని పిచ్చి ఎక్కిందంటే కాపలా కాసేది అంతా నీ కాళ్ళకి చూపిస్తుంది. రైతులు ఎవరు చెప్పలే, పెట్టమ్మా పెట్టు, ఎంత పెడతావు పెట్టు. ఒక కాటికి ఎన్ని ఎన్నిసార్లు పొడిపించుకోవాల్సిన పరిస్థితి. నవ్వండి నవ్వండి, సంతోషంగా నవ్వండి, పర్వాలేదు, స్వాధీనం ఉంది. ఎవరు ఏం చెప్పట్లేదు. పందులకు నువ్వు భోజనం పెట్టిన, పశువులకి నువ్వు భోజనం పెట్టిన దాని అసలు స్థితి ఒకరోజు చూపిస్తుంది. డిస్కవరీ ఛానల్ మీరు అందరూ చూసినారా? అప్పుడప్పుడు చూడండి, మంచిది. అందులో ఒక మనిషి ఉన్నాడు, ఆయన పేరు స్టీవ్ ఇర్విన్, ఆస్ట్రేలియాలో ఉన్న మనిషి. ఆయన బతికిన నాళ్ళు ఏం చెప్పాడో తెలుసా? ఏ జంతువునైనా నేనేం చేస్తా, మార్చేస్తా. అన్నిటి జంతువులన్నింటినీ కూడా ఈయన ఏం చేసేవాడు, కూడబెట్టేసుకొని ఈ జంతువులతోనే ఈయన కూడా సహవాసం చేసేవాడు. ఈయన చావు ఎలా జరిగింది తెలుసా? ఆయన చావు ఎలా జరిగిందంటే, ఒకరోజు ఇలాగే చేప వెనకతలు తిరిగాడు. అదే చేప తెలుసా? ముళ్ళులున్న చేప. ఆ ముళ్ళులున్న చేప దులిపితే దాని శరీరంలో నుంచి ముళ్ళులు పారుతాయి. ఈయన అనుకున్నాడు, ఈ చేపలకి తిండి పెట్టేసి దీనికి నా వశం చేర్చుకుంటాను అనుకొని దీని వెనకాతలు వెళ్ళాడు. ఏం జరిగింది తెలుసా? ఆ చేప ఒక దులుపు దులిపింది తిండి తినేసి, ముళ్ళు దూరి కరెక్ట్గా ఈయన గుండె రంపల దూరిపోయింది. ఎవరు చెప్పట్లే.
ఆయన జీవించిన అలా అంతా అనుకున్నాడు. ఈ పశువులే నాకు సర్వస్వం, మనుషుల కన్నా అధికముగా మనల్ని సహాయపరిచేది ఈ పశువులే అనుకున్నారు. పశువే ఈయనకేం చేసేసింది? హల్లెలూయా. అలాగైతే తప్పిపోయిన కుమారుడి గురించి ఆలోచించండి. ప్రతిరోజు పందిపోటు పందికి ఇచ్చిచున్నా కూడా పందిలు తిండి ఇవ్వలే. హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు పశువులకి తిండి పెట్టు, తిండి పెట్టు. ఒకరోజు దాని తిండి ఒక్కసారి వీడిచి లాగి తిను. ఈ గాడిద పాలు అమ్మిన వాళ్ళకి ఒకరోజు నేను కలిసి అడిగాను, ఏమండి మీరు గాడిద పాలు ఎత్తున్నారు కదా, ఈ గాడిద మీకు తన్నవాడు, బోల్డ్ తన్నేయండి. బోల్డ్ నిన్నా అలాంటప్పుడు ఎందుకు పాలు? ఏంటండి అయ్యా మీరు ఎలాగంటారు, ఈ పాలు అమ్మితే 1500 2000 లెక్క దొరుకుతుంది, ఒక తన్నుకి 2000 దొరికితే మనకి లాభమే కదా, తన్నులు కాసి కూడా 2000. ఆవులు మెండలు ఉన్న వాళ్ళకి అందరికీ బాగా తెలిసేమో, మేత పెట్టిన వాళ్ళకే తోప తన్నే, మేత పెట్టిన వాళ్ళకే తోప తన్నే పశువులు. హల్లెలూయా. అందుకే కొందరు కూడా అంటున్నారు, మాకు పశువులు వద్దండి, పొలమే మంచిది, పొలంలో ఏవైనా నాటించేసి బతికెత్తామండి, ఈ పశువు వెనక అట్లా మేము తిరగలేకపోతున్నాం. చెత్త కూడా వెళ్తున్నారండి. అందుకే నేను చెప్పొచ్చిన మాట, తప్పిపోయిన కుమారుడు పందికి ప్రతిరోజు అన్నం పెట్టిన వాటి తిండి పందులు. హలో, దాని బదులు దేవుని బిడ్డలకి పెట్టండి, దాని బదులు దేవుని యొక్క సేవకులకు పెట్టండి, దాని బదులు దేవుని యొక్క శిష్యులకు పెట్టండి, పరలోకంలో ఉన్న వాకిటైనా తెలివబడుతుంది. అందుకే కదా మత్తయి సువార్తలో రాయబడింది, పక్షులు విత్తనం వెయ్యటలేదు కొయ్యటలేదు, వారికి తగిన ఆహారం ఇచ్చే బాధ్యత ఎవరిది? మీరు ప్రయాస పడకండి ప్లీజ్. హలో, మీరెవరు పిల్లలు? దేవుని పిల్లలు. మీకు కావాల్సినవన్నీ నెరవేర్చగలిగిన బాధ్యత దేవుంది. అందుకే యేసయ్య ఒక మాట అన్నది, పిల్లలు రొట్టె అడిగితే రాయిచ్చే దేవుడు కాదు, మనుషులైతే రాయి ఇస్తారండి, మనుషులైతే రాయి ఇవ్వడం మాత్రం కాదు రాళ్ళతో కొడతారు కూడా. అవునా కాదా? కొట్టడం ఏంటి, రాళ్ళు ఇసిరేస్తారు మనుషులు. అనుభవం లేని వారు కూడా దేవునికి స్తుతించండి, రాబోయే రోజుల అనుభవం అవుతుంది. అందుకే కీర్తన రాసిన దావీదు చెప్తున్నది, మనుషుల మీద ఆశ్రయించడం కన్నా పైనున్న దేవుని మీద ఆశ్రయించడం ఎంతో శ్రేష్టత, ఎంతో మనోహరత చెందిన అనుభవము. ఆయన నిన్ను మాటిచ్చి మోసం చేసిన వాడు కాదు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20-21 చెప్పున చెప్పబడుచున్నది, మీరెవరు? పరలోకములో ప్రేమ కలిగిన వారు, పౌరస్థితి కలిగిన వారు, పరలోక నీది, పరలోకం నీ ఆస్తి, పరలోకమే నీ సంపాదన, పరలోకమే నీ గమ్యం, పరలోకమే నీ ఇల్లు, పరలోకమే నీ సహవాసం, పరలోకమే నీ నిత్యకాలము జీవించాల్సిన చోటు.
ఎందరున్నారు? అందుకే ఈరోజు రాత్రి నిర్ణయించుకో, దేవుని కుమారుడిగా ఉండి, దేవుని కుమార్తెగా ఉండి పరలోకాన్ని స్వతంత్రించుకో. నీ వాట నీవు నీ వశం చేసుకో. ఈరోజు రాత్రి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుచున్నాడు. నీ పేరు నా మాటల్ని ముగించాలని కోరుచున్నాను. ఆదాము దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యం చెప్పున జీవరాశులకు పేరు పెట్టారు. ఆ పేరు నిలిచింది. దేవుడు గాని నీకు పేరు పెట్టి పిలిస్తే, అందుకే కదా శిష్యులను యేసయ్య ఏం చేశారు, పిలిచారు, నన్ను వెంబడించుడి వెంబడించారు. ఏమయ్యింది? అందరూ వారి వారి జీవితాన్ని పరలోకములో నాగరత్యం పొందుకునేటట్టుగా నమోదు చేసుకున్నారు. పౌలు గారిని దేవుడు పిలిచారు. పౌలా పౌలా నన్నెందుకు నీవు హింసించుచున్నావు? ఆ మాటకి పౌలు గారి జీవితం మారింది. పరలోకం తన పౌరస్థితిగా నిర్ణయించుకున్నారు. ఈరోజు రాత్రి వేళ మీ నిర్ణయం మీరే తీసుకోవాలి. పౌరస్థితి నీది పరలోకములో అయితే, లోక జీవితం చూపించొచ్చిన పౌరస్థితికి గొప్ప పరిచి మహిమ పరిచి నీకు దేవుని యొక్క కుమారుడు కుమార్తె అన్న యోగ్యతను ఏం చెయ్యవు, వేరే వాటికి తాకటి పెట్టవు. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డ, నిన్ను రక్తం ఇచ్చి యేసయ్య కొనుక్కున్నాడు. ఆయన రక్తము, ఆయన సిలువ మరణము, ఆయన కార్చి ఆయన అనుభవించిన వేదనకు చులక పరచొద్దు. అది దేవుని యొక్క పిల్లల లక్షణం కాదు. అన్నం పెట్టిన మనిషికే పొడిచే పని చెయ్యొద్దు. అన్నం పెట్టిన వాడికే వేదన పరిచే స్థితి తేవద్దు. ఊపిరి ఇచ్చిన వాడికే తన్నే స్థితి తేవద్దు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. చెప్తాం, దేవా నేను నీ కుమారు నీ కుమార్తెని, నిన్ను నీవు నన్ను ఏం చేశావు, దత్త కుమారునిగా కుమార్తెగా అంగీకరించావు. నీవు నా పేరుని మార్చావు. నీవు ఉంచిన పరిమితి లోపల నాకు కలిగిన వాటినన్నీ కూడా సంరక్షించి నా జీవితాన్ని కొనసాగించుటకు సహాయపరచండి. నేను చిరకాలము పరలోకములో నీతో కలిసి సహవాసం ఏర్పరిచి తీరాలి. దానిని అడ్డగించుచున్నవి ఏమైనా ఉంటే ఈరోజు రాత్రే దానికి ఏం చేశాం, టాటాబేవే చెప్పేశా అని నిర్ణయం తీసుకోండి. ఈ సమయం మీది. ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో కళ్ళు మూసుకుందాం, సమర్పించుకుందాం. ఈరోజు చెప్పబడిన వాక్య చెప్పున దేవునికి అడుగుదాం. దేవా ఈరోజు చెప్పబడిన మాట ప్రకారంగా నా పౌరస్థితి పరలోకమే. నేను దేవుని యొక్క కొడుకుని, నేను దేవుని యొక్క కుమార్తెని, దేవ దేవుని యొక్క కుటుంబానికి చెందినవాడిని. దేవుని యొక్క కుటుంబములో నుంచి నన్ను ఏర్పరిచేది ఏవైనా ఉంటే ఈరోజు రాత్రి వేళే దానినన్నీ కూడా తుడిచివేయడానికి నేను సిద్ధం. నన్ను సహాయపరచుడి అని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవ ఆదాము పేరు పెట్టిన జీవరాశుల యొక్క పేరు ఇప్పుడు కూడా నిలకడగానే ఉన్నాయి. అదే రీతిగా ఈ రాత్రి వేళ దేవ నా పేరును కూడా దేవా నీ గ్రంథములో రాయించుము. దేవా నా పౌరస్థితి పరలోకములో స్థిరపరచుము. దేవా దానిని అడ్డగించున్నా, దానిని అణిచి తొక్కి వేస్తున్నా, ఏవైనా పద్ధతులు నా జీవితంలో ఉంటే ఈరోజు రాత్రి వేళ దానికి ఒక ఏ ముగింపును దయచేయమని కోరుచున్నాం. దేవా ఈరోజు వాక్యం విని దేవ హృదయంలో నొచ్చు పొందుకొని దేవ హృదయములో పశ్చాత్తాపపడి మార్పు తెప్పించుకోవడానికి ఆసక్తి కలిగిన పిల్లలు ఉన్నదాన్ని బట్టి దేవునికి వందనాలు. వారి జీవిత గమ్యాన్ని, జీవిత లక్ష్యాన్ని, దేవదే వారి జీవిత తీర్మానాన్ని మీరు మందించి దానికి తగ్గట్టుగా జీవించుటకు సహాయపరచండి.
మాకిచ్చిన వాక్య పరిమితిలో, మాకిచ్చిన ఆత్మ జ్ఞానములో మా జీవితాన్ని మేము కాపాడుకునేటట్టుకు, మాకిచ్చిన పౌరస్థితిని దేవా చిరకాలము కొరకు నిర్ణయించుటకు మమ్మల్ని సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవా ఈ వాక్యం విన్న సకల దేవుని యొక్క బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.